వెంకటరమణ శ్రీరమణ వసుంధరా రమణ. వెంకటరమణ శ్రీరమణ వసుంధరా రమణ శంఖచక్రధారి నీ పద్యావళులాలకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులున్ నీ పేరంబని చేయు హస్తయుగమున్ నీ మూర్తిపై చూపులున్ నీ పాదంబుల పంతమొక్కు శిరమున్ నీ సేవకై చిత్తమున్ నీపై బుద్ధులు మాకు ఇమ్ము కరుణన్ నీరే జపత్రక్షణ. భాగవత పురాణంలో ఋషులందరూ కూడా స్తుతిస్తారు భగవంతుని. నిన్ను చూచే భాగ్యం, నిన్ను తలిచే భాగ్యం, నిన్ను పిలిచే భాగ్యం, నిన్ను కొలిచే భాగ్యం, నిన్ను సేవించే భాగ్యం, నీ గురించి ఆలోచించే భాగ్యం, నిన్ను భగవంతుడిగా భావించేటటువంటి భాగ్యం, మా ఇంట నీవు భాసిల్లేటటువంటి భాగ్యాన్ని ప్రసాదించమని భాగ్యప్రదాత అయిన భగవంతుని వేడుకున్నటువంటి వైభవాన్ని భాగవత పురాణంలో పోతన గారు చెప్పాడు. ఆనందాన్ని కలిగించే ఆనంద నిలయవాసుడు దర్శన భాగ్యం చేత కలిగే ఆనందం వల్ల ఆనంద కర్పూర నీరాజనాన్ని ఆనందంగా వీక్షించే భక్తులు ఆనందంగా గోవిందాన్ని పిలవాలని ఎదురు చూస్తూ ఉన్నారు. సదా సమ్మోహనాయాస్తు వెంకటేశాయ మంగళం. భక్తులందరినీ ఆధ్యాత్మిక సమ్మోహితులుగా చేసేటటువంటి ఆనంద నిలయవాసుడికి సమర్పించే ఆనంద కర్పూర నీరాజనాన్ని దర్శిస్తూ ఆనంద నిలయవాస గోవింద గోవింద అని ఆనందంగా వేడుకుందాం. వసంతోత్సవ వైభవంలో తదుపరి తిరుమంజనం ప్రారంభం కాబోతూ ఉన్నది. పరమ పవిత్రమైనటువంటి ఆకాశ గంగా జలము, గోక్షీరము, గోదధి, తేనె, నారికేళ ఫలోదక హరిద్ర జలములతోనూ తిరుమంజనం ప్రారంభమవుతుంది. వేదం వెవ్వని వెతికడిని ఆ దేవుని కొనియాడు అంటూ స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపంచే. అత్యతిష్టత్వశాంగులం పురుష ఏవేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉదామృతత్వస్యేషానః యదన్నేనాధిరోహతి ఏతావానస్య మహిమా అథోజ్యాయాగుశ్చ పురుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ్వ ఉదయేత్ పురుషః పాదోస్యేహ భవత్ పునః తదో విశ్వం యక్రామత్ సాసనానశనే అభి తస్మాత్ విరాడజాయత విరాజో అధిపురుషః సజాతో అత్యరిక్ష్యత పశ్చాత్ భూమిమథో పురః యత్ పురుషేణ హవిషా దేవాయజ్ఞమతం వద వసంతో అస్యాసీదాజ్యం గ్రీష్మ ఏద్మ శరద్ధవీ సప్తస్య సంపరిధయః త్రిః సప్త సమిధ కృదాః దేవాయ యజ్ఞంత ప్రాణాః అబధ్నం పురుషం పశుం తై యజ్ఞం బర్హిషి ప్రోక్షన్ పురుషం జాతమక్రతః తేన దేవా అజయంత సాధ్యార్షయశ్చ తస్మాత్
yajñat sarvahutaha sambhudam buddhadat jyam tasovastavastakre vayavyana aranya ye tasmat yajñat sarvahutaha rajasamani jagnire chandamunsi jagnire tasmat yajostasmadajayata tasmadashva ajayanta yekejo bhayagvataha dharoha jagmire tasmadu tasmat jata ajavayah yat purusham vyadadhoh katidham vyakalpayan mukhan dimasya gau bahu kapurubala uchyete brahmanas yamukhamasil bahura janya krutaha uvodarasya yad dvaisyah padhyavam sudra ajayata chandra bhavana sajadah chakshasurya ajayata mukhavindrascha agnischa pranat dvayurajayata nabhya asi dandariksham shirshnadhyas samavartata vadhyam bhavir dvishasratrat tatha logam akalpayan vedahamedam purusham mahantam aditya varnam tamasastu pare sarvani rupani vijaya dhirah nāmāni kṛtvā bhīrvadhano yadāste dhātā purastā yamudā yamhārā shakra pravitvā pradishascha tasrāha tamevam vitvā namrudā iha bhavati nānya pantha ayanāya vidyate
యజ్ఞేన యజ్ఞమయజంత దేవా తాని ధర్మాహి ప్రథమాన్యాసన్ దేహనాగం మహిమానస్సజంతే యత్ర పూర్వే సాధ్యా సంతి దేవా అభ్యసం భోగః పృథివ్యై రసాచ్చ విశ్వకర్మణః సమవర్థతాధి తస్య త్వష్టా వినధోపమేతి తత్పురుషస్య విశ్వమానమగ్రే వేదాహమేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాద్ తమేవం విద్వా మమృత ఇహ భవతి నాన్యః పంథ విద్యతేయనాయ ప్రజాపదేశ్చ రథి గర్భే అంతః అజాయమానో బహుధా విజాయతే. ఓం నమో వెంకటేశాయ. విశేషమైనటువంటి కార్తీక మాసంలో మూడు విధానాలకు ప్రాధాన్యత ఉన్నది. స్నానము, దానము, స్నానము, దీపము, దానము. ఇప్పుడు స్వామివారికి తిరుమంజనం నిర్వహించడం మనం వీక్షించాం. ఇది ఒక భాగ్యం కదా. అలాగే కొద్దిసేపట్లో దీప కైంకర్యాన్ని సమర్పిస్తారు, అది వీక్షించే భాగ్యం కలుగుతుంది కదా. ఇక దానం అనేది మన శక్తి కొలది మనము ఇతరులకు మనము ఏది సమర్పించినా అది భగవంతుడికి సమర్పించినటువంటి సమర్పణ భావన కలుగుతుంది. అలా విశేషమైనటువంటి కార్తీక మాసంలో ఏకాదశి పరమ పవిత్రమైనటువంటి పుణ్యదినం రోజున పరమ భాగవతోత్తముడైనటువంటి అంబరీషుడు అనేటటువంటి పేరు కలిగినటువంటి ఒక మహామహిమాన్వితుడైనటువంటి భక్తుడు తులసితో శ్రీ మహావిష్ణువుని అర్చించి ఏకాదశి వ్రతాన్ని భక్తితో నిర్వహించి చక్కగా శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొంది శ్రీ మహావిష్ణువు యొక్క కటాక్షాన్ని పొందినటువంటి వాడయ్యాడు. మరి ఏకాదశి అంటే తిథుల్లో చాలా విలక్షణమైనటువంటిది. అందున కార్తీక మాసంలో వచ్చే ఏకాదశులు చాలా పవిత్రంగా ఉంటాయి. శుద్ధ ఏకాదశి, బోళ ఏకాదశి. తర్వాత వచ్చేటటువంటి ద్వాదశి రోజున తాను ద్వాదశి పాలన చేయడానికి అంబరీషుడు ప్రయత్నం చేసినప్పుడు దూర్వాసుడు వచ్చి తన యొక్క గొప్పతనాన్ని చూపించుకోవాలనేటటువంటి అహంకార జ్వాలలతో అంబరీషుణ్ణి ఇబ్బంది పెట్టాలని చూచినప్పుడు శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తే తులసితో తనను అర్చించిన కారణం చేత అంబరీషుడు ఎందు పరమ భాగవతత్వమున అంబరీషుడెందు ఆనందము వాత్సల్యము కలిగినటువంటి మహానుభావుడైన శ్రీ మహావిష్ణువు అదిగో కనిపిస్తున్నటువంటి సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తే ఆ సుదర్శన చక్రం అంబరీషుణ్ణి రక్షించి దూర్వాసుని శిక్షించడానికి ప్రయత్నం చేస్తే కైలాసానికి, బ్రహ్మలోకానికి, సత్యలోకానికి, 14 లోకాలకు తిరిగినా కూడా, చివరికి విష్ణువు దగ్గరికి వెళ్ళినా కూడా విష్ణువు కూడా నన్నన్నా ఓర్చుకుంటా కానీ నా భక్తులంటే ఓర్చుకోను అని ఒక ధర్మ సూక్ష్మాన్ని చెప్పి అంబరీషుడి దగ్గరికి దూర్వాసుని పంపితే, దూర్వాసుడు అంబరీషుడిని ప్రార్థిస్తే, అంబరీషుడు సుదర్శన చక్రాన్ని వేడుకుంటే సుదర్శన చక్రము మరలా విష్ణువు దగ్గరికి చేరింది. ఇది ఏకాదశి వ్రత మహత్యం. దానికి కారణం తులసి చేత స్వామిని అంబరీషుడు ఏకాదశి రోజున అర్చించినటువంటి ఫలితం. అలాంటి తులసి మాలలతో ఈరోజున మనం స్వామిని దర్శిస్తూ ఉన్నాం. ఆనందంగా ఆ నీరాజనాన్ని, ఆ దీప కైంకర్యాన్ని, నీరాజనాన్ని దర్శిస్తూ ఉన్నాం. స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. మంగళమయ్య శ్రీరమణ మంగళమియ్యద లోకపాలక మంగళమాది దేవ జయ మంగళమార్త జనావన హరి మంగళమూర్తి మంగళము సదా సమ్మోహనాయాస్తు వెంకటేశాయ మంగళం. తులసీవనమాల గోవింద గోవింద. ఈ గోవిందనామాన్ని ఎవరైతే అంటారో, ఎవరైతే వింటారో వారి ఇంట సిరుల పంట.
వేనామాల వెన్నుడా, నిన్ను నితింత నేనంతవాడా, కానిమ్మని నాకు ఈ పుణ్యము గడ్డదో దయా మహానుభావ అంటాడు. సహస్రనామాంకితుడైన స్వామి వారికి ఇదిగో సహస్రధార కైంకర్యం. వేద పండితుల వేదనాథ నీరాజనుల మధ్య జరగబోతూ ఉన్నది. చందన చర్చిత శ్రీవారికి సహస్రధార కైంకర్యం వీక్షిద్దాం. శ్రీ వెంకటేశ చరణం శరణం. సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టద్వశాంగులం పురుష ఏవేదగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉదాహృతత్వశేషానః ఇదన్నేనాధిరోహతి ఏతావానస్య మహిమ విశ్వాభూతాని త్రిపాదస్యాబుదీ త్రిపాదోర్ధవుగైపురుష పాదోస్యేహ భవన ఉత్తమమహర్భవతి సర్వస్య జయతి హరిః ఓ.